తెలంగాణ पार्टी के పర్మిషన్ ఇవ్వరా అంటూ సర్కారును ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఎన్ఎస్సిఐ ఆధ్వర్యంలో నిన్న వీసీ ఛాంబర్ను ముట్టడించడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి బల్మూరు వెంకట్ తో సహా పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి ఉండి తీరుతుందని జగ్గారెడ్డి తేల్చి చెప్పారు ఇవాల మరోసారి వీసీని కలుస్తానని చెప్తున్నారు మే 6న వరంగల్లో రైతు సంఘర్షణ సభకు राहुल गांधी रानुन्नारु अदे रोजु ओयू विद्यार्थुलतो मुखामुखी की कांग्रेस प्लान चेसिंदे अयिते वीसी पर्मिशन इव्वकपोवडंतो कांग्रेस निरसन चेस्तोंदी प्रभुत्व वैफल्यालु बयटपड़तायने भयंतो टीआरएस सर्कार पर्मिशन इव्वडं लेदनि कांग्रेस नेतलु आरोपिस्तुन्नारु बीसी चांबर मिनिस्टर्स क्वार्टर मुट्टड़ की यत्निंचिन विद्यार्थी नेतलनु अरेस्ट चेयडंपै कांग्रेस मंडिपड़िंदी अक्रमंगा अरेस्ट चेसिन वारंदरिनी वेंटने विडुदल चेयालनी कांग्रेस नेतलु डिमांड चेस्तुन्नारु दीनिपै राष्ट्रव्याप्तंगा आंदोलनलकु पीसीसी चीफ पिलुपुनिच्चारु ओयू एवरी जागरी कादंटू राहुल पर्यटननु अड्डुकुंटे परिस्थितुलु तीव्रंगा उंटायंटू कांग्रेस हेच्चरिस्तोंदी मरोवैपु ओयूलो राहुल पर्यटनकु अनुमति इव्वालनि कोरुतू हाईकोर्टुलो ओयू जेएसी नेतलु हाउस मोशन पिटिशन दाखल चेसर इवाल दीन पाई कोर्ट विचारिंचनुंदे स्मरणी डिटेल्स राजु अंदिस्तारु राजु राहुल ओयू टूर रगड़ कंटिन्यू अवुतोंदी अटु पर्मिशन पाई हाईकोर्ट विचारण जरुगुनुंदी अपडेट्स एंटी थैंक यू सूर्य गत रेंडु मूडु रोजुलुगा ओयू पर्मिशन मीद कांग्रेस सीरियस गा ट्राई चेस्तुंदी अयिते ई ओयू लो अनुमति इव्वद्दंटू मरोवैपु टीआरएस नेतलु कूडा వీసిని కలవడము అదే విధంగా ఆ పాత జీవోను కూడా ముందేసి చూపడంతోనే ఈ రత్స మరింత పెద్దగా అయిపోయింది నిన్న ఆ మంత్రుల నివాసాలను ముట్టడికి యత్నించారు మరోవైపు వీసి చాంబర్ను అక్కడ నిరసన తెలిపే ప్రయత్నం చేశారు ఎన్ఎస్యు విద్యార్థి విభాగం ఈ విద్యార్థులను నిన్న అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఎన్ఎస్యు విభాగం సంబంధించిన 18 మంది నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు 14 రోజుల పాటు రిమాండ్లో ఉంచారు అయితే రాష్ట్రానికి రాహుల్ గాంధీ రావడం దాంతో పాటు ఓయు విద్యార్థులతోను ముఖాముఖి కార్యక్రమం ఇది రాజకీయ వేదిక కాదు రాజకీయ మీటింగ్ కాదని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఎందుకంటే రాష్ట్రం ఇచ్చిన తరుణంలో విద్యార్థులు ఎక్కువగా ఉద్యమించారు వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి స్వరాష్ట్రంలో వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు కావచ్చు ఇతర వసతులు కావచ్చు అన్నీ వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక భేటి దీనికి రాజకీయ వేదికగా వాళ్ళు భావిస్తున్నారు అది తప్పు అని కూడా పదే పదే కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే అదే రాహుల్ గాంధీనే ఓయుకు అనుమతి ఇవ్వకపోవడం ఏంటి అని కూడా మరోవైపు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇవాల మరోసారి వీసిని కలిసి అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరడం జరుగుతుందని జగ్గారెడ్డి నిన్న కామెంట్ చేశారు ఇవాల మధ్యన తర్వాత ఆయనే వీసిని మరోసారి కలవబోతున్నారు మరోవైపు ఇవాల హౌస్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో విచారణ అవుతుంది ఒకవేళ హైకోర్టు ఆదేశాల మేరకు ఓయూలో రాహుల్ గాంధీ అనుమతి ఇస్తే ఓకే లేకపోతే ఇవ్వకపోతే ఏం చేయాలనేది కూడా పిసీసీ కావచ్చు కాంగ్రెస్ నేతలు కావచ్చు డిస్కస్ చేస్తున్న పరిస్థితి రాహుల్ గాంధీ 7వ తారీఖు నాడు గాంధీ భవన్కి రాబోతున్నారు ఆ సమయంలో ఓయూ విద్యార్థులతో ఇంటరాక్షన్ ఇక్కడ చేయాలా లేకపోతే అనుమతి ఇస్తే ఓయూకే రాహుల్ గాంధీని తీసుకెళ్లాలనే ఒక ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది నిన్న అక్రమ అరెస్టులకు నిరసన ఇవాల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు అదే విధంగా సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పిలుపునివ్వడం జరిగింది ఇదైతే గత 2-3 రోజులుగా ఓయూ అనుమతి విషయంలో అయితే ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి ఎట్టకేలకు రాహుల్ గాంధీని ఓయూకు తీసుకోవాలనే ఒక పట్టుదలతో అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఉన్నట్లయితే కనబడుతుంది సూర్య థ్యాంక్ యూ రాజు